భయ్యా, నేను చిరంజీవి గారికి వీరాభిమాన్ని. నా అంటే మీ నాలాగే చాలామంది కోట్లలో జనాభాలు ఉన్నారు, కోట్లు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి కోట్లలో. నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. లేటెస్ట్గా ఈ మధ్యన కూడా ఒక కామెంట్ చూసాను ఫేస్బుక్లో, చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలామందికి హెల్ప్ చేస్తారు, చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు పీఆర్పీ కలపక ముందు నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. పీఆర్పీ విలీనం చేసిన తర్వాత అప్పటి నుంచి చిరంజీవి గారు ఏం చేసినా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఒక కామెంట్ ఒక అబ్బాయి పెట్టాడు. అలా నేను కొన్ని కామెంట్స్ చూశాను, చిరంజీవి గారు అభిమానులే కామెంట్స్ పెట్టడం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆలోచన తత్వం అనేది చిరంజీవి గారి ఫ్యాన్స్కి చాలామందికి లేదా, అంత మూర్ఖుల ఆలోచన విధానం వీళ్ళకి ఉండదా అనేది ఒక డౌట్ నాకు వచ్చింది. భయ్యా, నన్ను తిట్టుకునే ముందు వీడియో మొత్తం చూడండి, నేనేం చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి టోటల్గా. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, చిరంజీవి గారి నుంచి పీఆర్పీ పుట్టింది తప్ప పీఆర్పీ నుంచి చిరంజీవి గారు పుట్టలేదు. ఫస్ట్ అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన, ప్రతి ఒక్క ఫ్యాన్ ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన ఒక కంటెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం చిరంజీవి గారిని అభిమానించేటప్పుడు చిరంజీవి గారిని గెలిపించడం కోసం ఒక పార్టీ పెట్టారు కాబట్టి, అతను సీఎంని చేద్దాం అనుకున్నాం కాబట్టి, ఆయనకు ఒక సింబల్ కావాలి కాబట్టి ఆయన పీఆర్పీ అని ఒక రాజకీయ పార్టీని ఒకటి పెట్టి ఆ సింబల్ ద్వారా మనం ఓట్లు వేస్తే ఆయన గెలిచి మనకి నాయకుడు అవుతాడని మనం అందరం అనుకున్నాం. అయితే చిరంజీవి గారు మోసం చేసేశారు, చిరంజీవి గారు విలీనం చేసేశారు, చిరంజీవి గారు మనకు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు అని చెప్పి బట్టలు చించేసుకొని ఎప్పటికీ కూడా నిజమైన ఫ్యాన్స్ యాంటీగా మొదలయ్యి ఆయన్ని ద్వేషించడం మొదలు పెట్టారు. కానీ ఫస్ట్ మోసం చేసింది మనమే. 296 సీట్లకి మనం 18 సీట్లలో మాత్రమే గెలిపించాము. 18 సీట్లలో గెలిచిన తర్వాత ఏ కోసాన ఏ నమ్మకంతో ఆయన పార్టీని మళ్ళీ కంటిన్యూ చేస్తారని మనం ఏ విధంగా మనం భరోసా ఇచ్చాము ఒకసారి ఆలోచించిన, మనం అస్సలు భరోసా ఇవ్వలేదు. ఒక 50 సీట్లుగా ఆయనకు వచ్చిన భరోసా ఉండేది, 18 సీట్లు ఇచ్చారు. 18 సీట్లు ఇచ్చిన తర్వాత ఏ భరోసాతో ఉంటారు మీరు అనగలరు? భరోసా లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక సీటే వచ్చింది కదా, మరి ఆయన ఎలా నడుపుతున్నారని ముందు దెబ్బ తగిలారు. దెబ్బ తగిలింది, పీఆర్పీకి దెబ్బ తగిలించారు, కొంతమంది మోసం చేశారు, కొన్ని ఒత్తిళ్లు జరిగాయి. సో కారణంగా ఆ పార్టీని కలపవలసి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ దెబ్బ మళ్ళీ తగలకూడదని జనసేనని గట్టిగా పట్టుకొని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దీని మీద ఆ పార్టీని నడుపుతున్నారు. ఆ పార్టీలో ఒక సీటు కాదు ఒకటి రాకపోయినా ఆ పార్టీని కలపరు. దాని నుంచి పుట్టిందే పీఆర్పీ నుంచి పుట్టిందే జనసేన ఒకటి. ఇప్పుడు పీఆర్పీ కలిపేసినంత మాత్రం పీఆర్పీ దేంట్లో కలిపారు? సెంట్రల్ పార్టీలో కలిపారు, కాంగ్రెస్ పార్టీలో కలిపారు. మనము కాంగ్రెస్ పుట్టిన తర్వాత మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత మనం పార్టీలు మారిపోయాము. మనం ఎస్పెషల్లీ మనం మార్చేసి మనకి టీడీపీ వస్తే టీడీపీకో, లేకపోతే బీజేపీ వస్తే బీజేపీకో, వైసీపీ వస్తే వైసీపీకో, రకరకాల పార్టీలకు మనం ఓట్లు వేస్తున్నాం. కానీ నాయకులకి మనకు పీఆర్పీని నమ్ముకొని, పీఆర్పీకి మేము నమ్ముకున్నాము, పీఆర్పీ కలిపేశారు, మాకు అన్యాయం జరిగిపోయింది, ఒకప్పుడు మాకు ఏదో ఉంది, ఇవన్నీ ఏంది అసలు పీఆర్పీ ఏంది అసలు నాకు అర్థం కాదు. నాయకుడు అనేవాడు మనకు ఇష్టమైన నాయకుడు ఎటువైపు ఉంటే అదే మన పార్టీ తప్ప జెండా మన పార్టీ కాదు. జెండాను చూసి మనం రాము, మనం వ్యక్తిని చూసి మనం ఓట్లు వేయాలి. అది మర్చిపోయి చాలా వరకు ఇది చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వెళ్ళారు, ఆయన్ని అభిమానించారు. అలాగే కేసీఆర్ గారు టీడీపీ నుంచి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారు, జనాలు ఆయన్ని అభిమానించారు. ఆయన అనుకున్నారు, ఆయన వెనకే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే అంతస్తులు, ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రతిష్ట అన్నీ సంపాదించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి, అదే దీంట్లో నుంచి ఎంపీ అయిన జగన్ గారు వైసీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు కూడా సపోర్ట్ చేశారు. కానీ మన మెగా ఫ్యాన్స్ మాత్రము చిరంజీవి గారు పీఆర్పీని దాంట్లో విలీనం చేశారని చెప్పి ఆయనకు సపోర్ట్ చేయడం మానేశారు. ఎంత దౌర్భాగ్యం తెలుసా? మీకంటే 100% జగన్ గారి అభిమానులే గ్రేట్. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ, కాంగ్రెస్లో ఉన్న జగన్ గారు కానీ సపరేట్గా వైసీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు జెండాను చూడలేదు, వ్యక్తిని చూసి ఆయనకు ఓట్లేసి ఆయన సీఎంని చేశారు. దౌర్భాగ్యం ఏంటంటే మనం మెగాస్టార్ చిరంజీవి గారు సీఎం, చిరంజీవి గారు సీఎం, జిందాబాద్ చిరంజీవి గారు అని మనం అప్పుడు కేకలేసాము. మళ్ళీ ఇప్పుడు బాబులకు బాబు మా కళ్యాణ్ బాబు సీఎం పవన్ కళ్యాణ్ గారు అని మళ్ళీ కేకలేస్తున్నాం. అప్పుడు ఈ కేకలే చిరంజీవి గారిని నాశనం చేసింది, మళ్ళీ ఈ కేకలేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నాశనం చేస్తామని చూస్తున్నారు. దయచేసి ఓట్లేయండిరా, పార్టీని కాకుండా మనుషుల్ని చూడండి. జగన్ గారిని చూసి, జగన్ గారి ఫ్యాన్స్ని చూసి మెగా ఫ్యాన్స్ సిగ్గు తెచ్చుకోండి. నేను మొన్ననెవరికో కొన్ని విషయాలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎన్నికల్లో మేబీ వేరే టీం, వేరే పార్టీకి ఏమైనా సపోర్ట్ చేయొచ్చేమో అని అంటే, పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే మేము వెయ్యము,
ఆయనే నిలబడాలి, ఆయనే మేము ఏదో చేస్తాము, ఆయనే సీఎం అని చేస్తాము, ఆయనే పిఎం అని చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎగురుతున్నారు. మీకు ఒకటి చెప్తా, మనము ఫ్యాన్గా మనం ఓటేసేద్దాం, మనం విన్ చేస్తాం జైసిందాబాద్, లేకపోతే ఇక్కడ ఒక రెండు టాటూలు వేసుకొని రెండు బ్యానర్లు కట్టేసి ఏ మేమున్నాం మీకెందుకు అని మనం ఓ కాలర్ ఎగరేసేది మనం ఓ మనమే తోపులు మన్నట్టు మాట్లాడేసుకొని ఓ ఇదైపోతుంటాం. కానీ ఒక పార్టీలో ఉన్న అసలు ఏంటి లొసుగులు ఏంటి, ఇది అసలు పార్టీ గెలాలంటే ఏం చేయాలి, పార్టీ ఒక నిలబడాలంటే ఏం చేయాలి, అసలు స్టేట్ కాపాడాలంటే ఏం చేయాలి, దేశాన్ని కాపాడాలంటే ఏం చేయాలని ఒక పార్టీ నాయకుడికి తెలుస్తుంది. అలాంటి నాయకుడిని మనం అభిమానించేటప్పుడు ఆ నాయకుడు ఏం చెప్తే అది వినాలి. అంతేగాని మేము రేపు వద్దని ఎవరికైనా సపోర్ట్ చేస్తే మేము చెయ్యము ఇలాగ చేసే చిరంజీవి గారికి మనం 18 సీట్లు మాత్రమే 296లో 18 సీట్లు మాత్రమే మనం గెలిపించుకోగలిగా. నేను ఆ చిరంజీవి గారు పార్టీ పెట్టి పీఆర్పీ టైంలో పెట్టాడు, నేను టీడీపీ నా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ టీడీపీ. ఆయన పార్టీ పెట్టిన వెంటనే విమిడిగడలో ఫస్ట్ జెండా మా ఇంటి మీద మా ఊర్లో ఫస్ట్ జెండా పీఆర్పీ జెండా మా ఇంటి మీద ఎగరేసాం. వేసి ఒకటి కాదు రెండు కాదు మా ఊర్లోనే 300 ఓట్లు మేము తిప్పి మా అన్నయ్య చాలా వర్క్ చేశాడు పీఆర్పీ తరఫున, వర్క్ చేసి 350 ఓట్లు తిప్పడం మీద టీడీపీ ఓట్లు ఆ 350 కూడా టీడీపీ మేము తిప్పిస్తాం. అంటే ఏంటి అక్కడ చిరంజీవి గారు అంటే అభిమానం, చిరంజీవి గారిని సీఎంగా చూడాలని అనుకున్నాం. అలాంటి పని ప్రతి ఒక్కడు చేస్తుంటే ఈరోజు చిరంజీవి గారిని సీఎంని చేసేవాళ్ళం. అలాంటిది చేయకుండా ఆయన సర్వనాశనం చేసి పాలిటిక్స్లో పొలిటికల్ అంటేనే ఆయనకు భయపడే విధంగా చేసి తిరగ మన మీద మనకేదో ఆయన మోసం చేసేసాడని చెప్పి ఆయన కింద కామెంట్స్ పెట్టేసి మాకు అన్యాయం చేశాడు, మా జెండా కలిపేశాడు, పార్టీని కలిపేశారు, మాకు అన్యాయం జరిగిపోయింది, ఏంద్రా అన్యాయం జరిగిపోయింది, జెండాను చూసి ఓట్లు, కులాన్ని చూసి ఓట్లు, మతాన్ని చూసి ఓట్లు, ప్రాంతాన్ని చూసి ఓట్లు వేయడం కాదురా, వ్యక్తిని చూసి అభిమానించాలి, వ్యక్తిని చూసి ఓట్లు వేయాలి. ఆ రోజు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజే దేశం బాగుపడుతుంది. మా తాత ఉన్నాడు కొడుకు మనవడికి వేసేద్దాం, కొడుకు వేసేద్దాం, లేకపోతే అన్నకి వేసేద్దాం, మావాడు అడు అడిగేసేద్దాం, ఇవి కాదు వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నాడు, వ్యక్తిగా వేయండి. అలాంటిది చెయ్యరు. మాకు ఆ పార్టీ కదే పార్టీకి వెళ్ళిపోయి నిజంగా రేపు పొద్దున్న ఆయన టీడీపీకే సపోర్ట్ చేశాడు అనుకోండి, చెయ్యండి. వైసీపీ చేశాడు అనుకోండి, వేయండి. ఆయనకి మీరు ఆయన మీరు నమ్ముకునేటప్పుడు ఆయన ఏ రూట్లో వెళ్తాడో ఆ రూట్లో వెళ్ళగలగాలి, అప్పుడే ఫ్యాన్స్ అంటారు. అంతేగాని మీకు నచ్చే రూట్లో ఆయన వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఆయన పక్కన పెట్టేసి మేము పెద్ద వీరాభిమానులము, మాకు అన్యాయం చేశారు అందుకే మేము వేరే దానికి వెళ్ళిపోతున్నాము, మొన్నటి వరకు ఈయన వెనక తిరిగాము, ఇప్పుడేమో ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు, సో మేము ఆడు చెయ్యము అంటే మీరు నిజమైన అభిమానులు అంటారా ఏంటి? మీరు నిజమైన అభిమానులు కాదు, అలా మాట్లాడు అసలు కాదు. నా దృష్టిలో నీ చిరంజీవి గారు ఎటువైపు వెళ్తాడే ఇప్పుడు ఎందుకు, నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి నేను ఓట్లేసా, రాజశేఖర రెడ్డి గారికి ఓటేసా, ఆ టైంకి నాకు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలనిపించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి టీడీపీకి సైకిల్ గుర్తుకు నేను ఓటేయలేదు, నీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసా. అలాగే రాజశేఖర రెడ్డి గారు పార్టీ పొజిషన్లో ఉండేటప్పుడు నేను చెయ్యి గుర్తుకు ఓటేయలేదు, రాజశేఖర రెడ్డి గారికి ఓటేసాను. పీఆర్పీ టైంలో నేను చిరంజీవి గారు గుర్తుకు వేయలేదు, నేను వేసింది చిరంజీవి గారికి వేసాను. అలాగే రేపు పొద్దున జనసేనకి వేయాలనుకుంటే నేను గ్లాస్ గుర్తుకు వేయను, నేను వేయాల్సింది పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే ఆయనకి వేస్తాను. దట్ ఈజ్ అది నిజమైన అభిమానులు అంటే ఊరికనే టాటూస్ వేసేసుకొని కేకలు వేసుకొని జిందాబాదులు చెప్పేసుకొని మా అంత తోపుగాలు లేరు, మేమే పెద్ద తోపు, అసలు మేము లేకపోతే మీరు లేరు అన్నట్టుగా విర్రవీగి కేకలు వేసేసి కేకలు చిల్లర చిల్లరగా చేసినంత మాత్రాన్ని ఎవరు గెలుపులు ఎవరు ఇది కారు. గెలుపు అంటే ఏంటంటే ఆ ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని మనం లీడర్గా అనుకునేటప్పుడు ఆ లీడర్ ఏది చెప్తున్నాడు ఏంటి అనేది విని ఆయనకి సపోర్ట్ చేయగలిగితే ఆ రోజే మన లీడర్ అనేవాడు విన్నర్ అవుతాడు. అంతేగాని మనకి నచ్చింది ఆయన చేయలేదు, లేకపోతే ఆయన ఇంకోటికి ఎవరికో సపోర్ట్ చేస్తాడు, ఆ క్యాస్టర్ అంటే మాకు నచ్చదు సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కాబట్టి మేము మారిపోతాము, మాకు ఈ క్యాస్ట్ అంటే నచ్చదు అంటే ఎలాగంటే ఆయన సపోజ్ టీడీపీకి సపోర్ట్ చేశారనుకోండి, మాకు చౌదరీస్ నచ్చరు మేము వెయ్యము ఓట్లు, ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తే మాకు రెడ్డీలు నచ్చరు అందుకే మేము వెయ్యము, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకెవరో మతమాలో కులమాలో ఉంటే మాకు వాళ్ళు నచ్చరు మేము వెయ్యము. ఎందుకు క్యాస్ట్తో మనకేం పని, మన లీడరు అనేది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా మనకు ఒక మంచి పని చేస్తారని మనకు తెలిసినప్పుడు ఆయన ఎటు ఏ రూట్లో వెళ్తాడో ఆ రూట్లో నమ్ముకొని గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన మీద మనకు నమ్మకం ఉంది, ఆయన పని చేస్తాడు. రేపు పొద్దున ఎవరైనా సరే ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు సరిగ్గా పని చేయకపోతే మనం అడగం కానీ పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తారు ఒక్కొక్కడికి. ఆ రేంజ్లో అడిగే దమ్మున్న ధైర్యం ఉన్న ఎవరైనా ఒక లీడర్ ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్. భగత్ సింగ్ ఆ తర్వాత నాకు అంత పౌరుషంగా నాకు చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారు పార్టీ కలిపేశారు మాకు అలాగే తమ్ముడు కూడా పార్టీ కలిపేస్తారు కదా, కలిపేనరా, కలిపేని పార్టీలు కలిపేని ఏం ఒకటి కూడా మా పార్టీలు జంపు చేయలేదు,
ఎంతమంది జంపు చేయలేదు? టీడీపీ కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీకి జంపు చేశారు, టీడీపీ నుంచి కేసీఆర్ గారు టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నారు, జగన్ గారు కాంగ్రెస్ నుంచి వైసీపీ అని పెట్టుకున్నారు. వీళ్ళందరూ మీ దృష్టిలో లీడర్లు, వాళ్ళ సీఎంలు. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఏదో తప్పు చేసింది అన్నట్టు ఎవడో ఒక గొర్రిగాడు వచ్చి మీకు చెప్తే మీకు బుర్రలేమైందిరా? మీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉండ ఆలోచన విధానం ఉండాలి కదా, ఆలోచన తత్వం అనేది ఉండాలి కదా. ఎవడో ఉన్న 100 రకాలు చెప్తాడు అది నిజమే అని చెప్పి మీరు ఎందుకు దాన్ని నమ్ముతున్నారు గుడ్డుగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ తమ్ముడికో ఎవరికో ఒకరికి అన్నకో ఒక షర్ట్ కొనేసి మీరు ఇచ్చారు, బయటికి వెళ్తే షర్ట్ చిరిగిపోయింది, షర్ట్ చిరిగిపోతే మనిషి తల తీసేస్తారా? ఇంకో షర్ట్ వేసుకుంటారు. అక్కడ షర్ట్ ఇంపార్టెంట్ కాదు కదా, మనకు వ్యక్తి ఇంపార్టెంట్ కదా. ఆ షర్ట్ చిరిగిపోయింది, నేను ఎంత ముచ్చట పెడి తెచ్చుకున్నాను, దాని మీద ఆశపడ్డాను, నేను రోజు రూపాయి ఖర్చు పెడితే దాస్తే ఒక 500 అయితే నేను షర్ట్ తెచ్చాను, షర్ట్ సామె తింపించాడు అని రెండు తడపని రెండు లాగేస్తామా? లేకపోతే ఇంకో షర్ట్ తీసుకురా, పోతు పోనరా షర్టే కదా, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని ఆయనకు సపోర్ట్ చేస్తామా? ప్రేమ అభిమానాలు ఉంటే వ్యక్తిని సపోర్ట్ చేయాలే తప్ప జెండాలనో లేకపోతే డ్రెస్సులనో లేకపోతే ఇంకొకటి కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో అభిమానించడం కాదు. వ్యక్తిని అభిమానించేటప్పుడు ఆ వ్యక్తి చేస్తుంది, ఆ వ్యక్తి వెళ్తున్న రూటు ఎందుకు అలాగే వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ కారణంగా ఆ రోజు పీఆర్పీ కలిపారన్న ఒక ఆలోచన విధానం ఉంటే ఏదో ప్యాకేజీలు వచ్చేసాయి అవేమీ కాదు. మిమ్మల్ని మనల్ని నమ్ముకొని ఆయన 18 సీట్లు వచ్చిన రోజే ఆయన ఓడిపోయాడు అని ఫిక్స్ అయిన తర్వాత కాంగ్రెస్తో విలీనం చేస్తే సీఎం క్యారెక్టర్ సీఎం పొజిషన్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు కలపడం జరిగింది. కానీ మన వాళ్ళందరూ ఏం చేశారంటే అలాగ కలపడం వల్ల మాకు నచ్చలేదు, పీఆర్పీఏ సపరేట్గా ఉండాలి, మాకు పీఆర్పీ కల్పిస్తే మాకు అన్యాయం జరిగిపోయింది, ద్రోహం జరిగిపోయింది ఏదో అన్నట్టు మనం రకరకాలుగా ఊహించుకొని మెగాస్టార్ అనే పొజిషన్లో ఆయన 24 గంటలు రాత్రి పగలు కష్టపడి ఒక మెగాస్టార్ పొజిషన్కి వస్తే కేవలం ఆ పొజిషన్ నుంచి రాజకీయ పరంగా కేవలం ఫ్యాన్సే ఆయన దిగజార్చారు. ఇకనైనా మారండి, వ్యక్తిని అభిమానించండి, జెండాలను ప్రాంతాలను కులాలను మీరు అభిమానించకండి. ఆయన జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మీరు వ్యక్తిని అభిమానిస్తే వ్యక్తిని అభిమానించండి. కులాన్ని మతాన్ని లేకపోతే వాళ్ళ తాత ఇష్టమో వాళ్ళ నాన్న ఇష్టమో వాళ్ళ తమ్ముడు ఇష్టమో వాళ్ళ బాబాయ్ ఇష్టమో లేకపోతే ఇంకోటి ఇవ్వద్దు, వ్యక్తిని ఇష్టపడండి. వ్యక్తిని మాత్రం అభిమానిస్తే నిజమైన నాయకుడు మనలో మన కోసం పోరాడతాడు, మన కోసం బయటకు వస్తాడు. మనం ఏ రోజైతే కులాన్నో మతాన్నో ప్రాంతాలను అభిమానించి జెండాలను అభిమానిస్తామో మనకు నిజమైన నాయకుడు రాడు, మనకు వెన్నుపోటు పొడిచేవాడు వస్తాడు, మనకు కుక్కల్లాగా 1,000, 2,000, 3,000 మన చేతులు పడేసి ఆయన విన్నర్ అయ్యి వాళ్ళు వెళ్తారు. ఈరోజు జగన్ గారు చేసింది ఒకసారి నాకు అనిపిస్తుంది ఎలక్షన్ ముందు పరిస్థితి పంచారు, మీలాంటి వాళ్ళకి ఎందుకు ఆయన సేవ చేయాలి? సో మీరు ఆ రోజు డబ్బులు తీసుకోకుండా నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే ఈరోజు నిజంగా అభివృద్ధి పెరిగే ఇది ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చేయాల్సిన అవసరమో లేదు, వాళ్ళ కొసిరేసే అర్హత మనకు ఎవరికి లేదు. ఎందుకంటే మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేసాము, ఒక మంచి వ్యక్తిని కూడా ఎన్నుకోలేకపోయాము. రకరకాలు ఇప్పుడు మంచి వ్యక్తులతో కూడా మనకు సంబంధం లేదు, మనకు డబ్బులు ఎవడిస్తాడో అక్కడ ఓట్లు వేస్తామో మనం గెలుస్తామా? మనకు ఆడు గెలిస్తే గెలవకపోతే ఏంటి? సిటీలు డెవలప్ అయితే మనకేంటి? రాజధానులు వస్తే మనకేంటి? రాకపోతే ఏంటి? మనకి ఎలక్షన్ టైంలో డబ్బులు వస్తాయో లేదా అనేది ఒకటి మాత్రమే చూస్తున్నాం. అది ఎవరైనా సరే డబ్బులు పెంచిన నాయకుడికే మాత్రం మీరు ఓట్లు వేస్తున్నారు తప్ప నిజమైన నాయకుడికి వేయట్లేదు. ఏ రోజైతే నిజమైన నాయకుడికి ఓట్లు వేస్తారో ఆ రోజే బాగుంటుంది. ఎస్పెషల్ ఒకటి చెప్తున్నాను మెగా ఫ్యాన్స్కి అందరికీ, ఎవడో ఏదో చెప్పాడనో ఇంకొకటి ఎవడో ఏదో అన్నాడనో చిరంజీవి గారి కోసం కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ మీరు తప్పుగా ఆలోచిస్తే మీ అంత ఎదవలు ఇంకొకరు ఉండరు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు పార్టీని కలిపారంటే దానికి కారణం మనమే. 294 సీట్లకి మనం 18 సీట్లు ఇచ్చామంటే ఆ రోజే మనం చిరంజీవి గారికి మోసం చేసాం. ఫస్ట్ మోసం చేసిన చిరంజీవి గారికి అభిమానులు. ఆయన మోసం చేయాలని కాంగ్రెస్లో కలపలేదు, కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్లో కలిపితే రేపు పొద్దున సీఎం క్యాండిడేట్గా ఉండి సెంట్రల్ పార్టీ సపోర్ట్ కానీ గెలిస్తే డెఫినెట్గా నేను సీఎం అవుతాను. సో దాని ప్రకారంగా మనం ఏపీని మన తెలుగు ఫ్యాన్స్ కోసం మనం ఇచ్చే గిఫ్ట్గా అవుతుందని చెప్పి ఆయన అనుకున్నారు, అది కూడా బెడిసికొట్టే విధంగా మనం అందరమూ చేశాము. సో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి రానివ్వకుండా ఆయన ఏం చెప్తే దాన్ని వినండి దయచేసి. మీ అందరికీ కేకలేసి థియేటర్ దగ్గర బాబులకి బాబు పా కళ్యాణ్ బాబు సీఎం పవన్ కళ్యాణ్ ఈ వద్దురా స్వామి, మీరు నిజంగా ఇది చేయాలంటే ఆయన వెనక నిలబడండి, ఆయన ఏం చెప్తే దానికి ఓటు వేయండి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారికి మనం వాల్యూ ఇచ్చినట్టు, మెగా ఫ్యామిలీకి మనం వాల్యూ ఇచ్చినట్టు.